ఊహకందని రీతిలో జరిగిన ఒడిశా రైలు ప్రమాదంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజ్ కుమార్ లైవ్ లో అందిస్తారు. రాజ్ కుమార్ చెప్పండి, ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు వెల్లడించారా? ప్రధాని మోదీ ఇప్పటికే ఇక్కడికి వస్తున్నారు అనే విషయం కూడా తెలిసింది. అసలు ప్రమాదానికి కారణం ఏంటి? ఇప్పటివరకు మృతులకు సంబంధించిన వ్యక్తుల పేర్లు వివరాలు ఏదైనా సేకరించడం జరిగిందా? రైట్ నవత, ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఒడిశాకి సంబంధించినటువంటి రైలు ప్రమాద ఘటన అనుకోని విధంగా జరిగింది, ఏదైతే ఎవరు కూడా ఊహించినటువంటి విషయాలు, ఏదైతే కొద్దిసేపట్లో తమ గమ్యానికి చేరుకుంటామనేటువంటి ప్రయాణికులు ఏదైతే ఆనందోత్సాహాలతో తమ సొంత ప్రాంతాలకు తిరిగి వెళ్ళేటువంటి పరిస్థితి, కానీ ఇటువంటి ఘటన జరుగుతుందని ఎవరు ఊహించుకోలేనటువంటి పరిస్థితి. అయితే మనం ప్రస్తుతం విజువల్స్ చూసి మనం విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నాం. దీనికి సంబంధించి ఏదైతే ఆంధ్ర నుంచి ఎంతోమంది ప్రయాణికులు దీనికి సంబంధించి కూడా రిజర్వేషన్ చేసుకుని వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే రిజర్వేషన్ చేసినంత వరకు కూడా ఈ లిస్ట్ అంతటిని కూడా ఇప్పటికే రైల్వే అధికారులు చేపడుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ముఖ్యంగా చూసుకుంటే జనరల్ బోగీలు ఎంతమంది అయితే ప్రయాణికులు వెళ్ళారు అనేటువంటి సమాచారాన్ని కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే దీనికి సంబంధించి కూడా ఏదైతే ఆ రైల్వే అధికారులు దీనికి సంబంధించి పూర్తి చర్యలు అయితే ఇప్పటికే చేపడుతున్నారు. పూర్తి వివరాలు అయితే మరికొద్ది సేపట్లు తెలిసే అవకాశం ఉంది. సాయంత్రానికి సంబంధించి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఎంతైతే ఇప్పటికే 250 మంది పైగా మరణాలకు సంభవించినట్లు ఇప్పటికే రైల్వే అధికారులకు అయితే వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే విజయవాడకి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలకి సంబంధించి తాడేపల్లిగూడెం కావచ్చు, ఏలూరు, రాజమండ్రి, దీనికి సంబంధించి దగ్గర 30 నుంచి 40 మంది ప్రయాణికులందరూ కూడా సురక్షితంగా ఉన్నారు. కాకపోతే చిన్న చిన్న గాయాలైనాయని కాకపోతే మనకి రైల్వే అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. పూర్తిగా చూసుకుంటే మనకి ఏదైతే కాసేపట్లో దానికి సంబంధించినటువంటి అధికార ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఒరిస్సాకి వైపు వెళ్ళేటువంటి రైలు మార్గాలన్నింటినీ రైలు మార్గం అంతా కూడా పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి రీతిలో దీనికి సంబంధించి అక్కడికి వెళ్ళేటువంటి అవకాశం ఏదైతే రైళ్లు ఏదైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో రద్దు చేసినటువంటి ప్రస్తుతం అంతమంది కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. ఈ రైళ్లకు సంబంధించి ఏదైతే వారు అక్కడికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది, కాకపోతే ఎంతమంది అయితే ట్రైన్లు ఉన్నారు అనేది ఏదైతే ట్రైన్లకు వెళ్ళాల్సినటువంటి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడిద్దాం. సార్ చెప్పండి, మీరు ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి ఘటన రీచ్ మీరు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళవలసి ఉంది, ఎట్లా చూస్తారు సార్? క్యాన్సిల్ అయినాయి అంటున్నారు ట్రైన్. ట్రైన్స్ అన్ని క్యాన్సిల్ అయ్యాయి సార్, అదే దాని గురించి వెనుకవర్లో వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఉన్న టికెట్లన్నీ ఎంతమంది తీశారో వాళ్ళు కూడా క్యాన్సిల్ చేశారు. మరి ఎలాగ వెళ్ళాలి, ఏంటి రూట్ డైవర్స్ చేస్తానని అంటున్నారు, మరి ఏమో దాని గురించి అక్కడ చెప్పాలి. కానీ వాళ్ళు ఎక్కడ అంటే కౌంటర్లో ఉండి కస్టమర్కి అంటే వచ్చే వాళ్ళకి ప్యాసింజర్లకి ఇచ్చేసేద్దాం అనేసి ఇది లేదు వాళ్ళకి. ఇప్పుడు అంటే వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఉండాలి, టికెట్ క్యాన్సిల్ అయితే అయింది కానీ నెక్స్ట్ ట్రైన్కి టికెట్ దొరకదు కదా, దాని గురించి వాళ్ళు ఏం సజెషన్ ఇస్తారు అంటే ముఖ్యంగా చూసుకుంటే దీనికి సంబంధించి ఏదైతే రైళ్లు రద్దు అయినాయని మీకు ఎప్పుడు సమాచారం అందింది, మీరు ఎప్పుడు చేరుకున్నారు, మీరు ఎక్కడికి వెళ్ళాల్సి ఉంది, దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఏమైనా రైల్వే అధికారులు మీకు ఏమైనా సంబంధించి ఏమైనా చెప్పారా? లేదు సార్, మేము బెరంపురం సైడ్ వెళ్ళవలసింది. అందుకనేసి మేము అంటే ఎన్క్వైరీలో చేసామంటే ఇప్పుడు ట్రైన్లో అంటే వ్యాప్లో చూస్తుంటే ట్రైన్స్ అన్ని క్యాన్సిల్ ఉంది, వైజాగ్ దాకా కొన్ని ట్రైన్స్ కనిపిస్తున్నాయి అన్నమాట. మరి ఏం చేస్తారు అంటే ట్రైన్లు క్యాన్సిల్ అయ్యా దాని ద్వారా ఇంక వేరే ట్రైన్లు పంపిస్తారేమో మనకు తెలియదు, దానివల్ల ఏం చెప్తున్నారో మనకు తెలియదు. సార్, ఏదైతే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ట్రైన్కి వెళ్ళేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది, ప్రయాణికులు ఎక్కువ మంది ట్రైన్లో ప్రయాణించేటువంటి పరిస్థితి ఉంది, ఇటువంటి ఘటనలు జరగడం పట్ల ప్రయాణికులు ఎటువంటి ఆందోళన చెందుతున్నారో ఎట్లా చూడొచ్చు? అదే కదా, అంటే బస్సులో కాకుండా వేరే కాకుండా ట్రైన్లు ఏంటంటే సేఫ్ జర్నీ అని ప్రతి ఒక్కరు ట్రైన్లో. కానీ ఇలా జరిగిందంటే ట్రైన్లో కూడా ఇచ్చేసే ఇది అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఇప్పుడు వందే భారత్ అదే కోరమండల్ ట్రైన్ ఇదైంది, వందే భారత్ దానికంటే ఎక్కువ ఫాస్ట్. ఇట్లాంటి ఘటన జరిగిన అంటే వందే భారత్ స్టార్ట్ అయిన తర్వాత ఇట్లాంటి ఘటనలు జరుగుతూ వందే భారత్ కానీ అయితే పరిస్థితి ఎలాగుంటుంది? రైట్, ఏదైతే దీనికి సంబంధించి కూడా ప్రయాణికులు చెప్తున్నటువంటి విధంగా చూసుకుంటే ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే ఆ మార్గాన వెళ్ళేటువంటి రైళ్ళన్నింటినీ కూడా క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితి. అదే కొన్ని ఏదో ముఖ్యమైనటువంటి ట్రైన్లు ఉన్నాయో వాటిని కూడా డైవర్షన్ చేసినటువంటి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి లోకల్ ట్రైన్లు కూడా క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా రైల్వే శాఖకు మరికొద్దిసేపట్లో అప్డేట్ రిలీజ్ చేసేటటువంటి అవకాశం ఉంది. పూర్తి సమాచారం కూడా ఏదైతే అక్కడికి పొద్దున ఉదయాన్నే చేరుకున్నటువంటి రైల్వే శాఖ మంత్రి ఇప్పటికే అధికారులందరితో పాటు చర్చిస్తున్నారు ఎక్కడ లోపం జరిగింది అంటున్నారు, ఏదైతే సిగ్నల్ ట్రాకింగ్ కూడా కొంత తేడా జరిగింది అందువల్ల ఇటువంటి ప్రమాదం జరిగింది అంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి నివేదిక తెలియాల్సి ఉంది. కాసేపట్లో కూడా ఏదో మోడీ కూడా చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే సీఎం జగన్ కూడా దీనికి సంబంధించి సహాయక చర్యలు చేపట్టారు. గుడివాడ అమర్నాథ్తో పాటు 3 ఐఏఎస్లని దీనికి సంబంధించి కమిటీ వేశారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా ఎంతమంది ప్రయాణికులు వెళ్ళారు దానికి సంబంధించి సహాయక చర్యలు ఇప్పటికే ప్రభుత్వం చేపట్టింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం రైల్వే శాఖతో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాట్లాడుతూ దానికి సంబంధించి ఎక్కడ ఎంతమంది ప్రయాణికులు వెళ్ళారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అన్నీ తెలుసుకునే ఉంది. దానికి సంబంధించి
संबंधी एवरेवर अगर संबंधी प्रमादम कहते दाख संबंधी अन्नी जिले इपटे सीएम जगनमोहन रेड्डी कॉन्फ्रेंस निर्वहित दी संबंधी अधिकार अंदर आदेश जरिए एंतमंदते ट्रैन प्रमाद बाधि संबंधी आंध्र प्रदेश वालों वार अंबुलेंस एर्पड़ी खचित दी संबंधी घटना स्थला वेली परशी खचित निवेद इवालू सीएम जगनमोहन रेड्डी चलने पैस्थिफी मरी का सी संबंधी अपडेट रावासी पूर्ति विवरा नवता थैंक यू राजकुमार।